రెండు జాబితాలను విడుదల చేసి జోష్లో ఉన్న టీ కాంగ్రెస్ మరో జాబితాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. 119 నియోజకవర్గాలకు 100 సీట్లను తొలి రెండు జాబితాల్లో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొడంగల్, కామారెడ్డిలో బరిలో రేవంత్ రెడ్డి ఉండనున్నారు. ఇక సిపిఐకి ఒక సీట్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, రెండు జాబితాలను ఇప్పటికే విడుదల చేసినటువంటి టీ కాంగ్రెస్ మరో జాబితా విడుదలకు ఆలస్యం ఎందుకు అవుతోంది? ఓవైపు చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీలతో ఒకరితో పొత్తు ఉన్నట్లు, ఇంకొకరితో పొత్తు లేనట్లుగా కూడా స్పష్టమవుతోంది. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్, టీ కాంగ్రెస్ తుది జాబితాను ఈరోజు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏసీసీకి సంబంధించిన ఎలక్షన్ కమిటీ 19 మంది అభ్యర్థులకు సంబంధించి ఆమోదం తెలిపింది. అయితే సిపిఐ సిపిఎం పొత్తులకు సంబంధించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇన్ని రోజులు వాడితే పడుతూ వచ్చింది. ఇప్పటికే సిపిఎంకి సంబంధించి దాపుగా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో పొత్తు దాపుగా సిపిఎంతో ఉండే అవకాశం లేదు. జానారెడ్డి సిపిఎం నేతలతో మాట్లాడినప్పటికీ అభ్యర్థులు ఇప్పటికే తమ్మినేని వీరభద్రం ప్రకటించిన నేపథ్యంలో దాపుగా ఇక సిపిఎంతో పొత్తు లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సిపిఐకి సంబంధించి కొత్తగూడెం టికెట్ ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు సిపిఐ నేతలు కూడా దీనికి ఓకే చెప్పినట్టుగా సమాచారం. కొత్తగూడెం సీట్తో పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చింది. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో దాపుగా ఇక ఈ రోజు దానికి సంబంధించి అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సిపిఐకి ఒక టికెట్ కేటాయించగా ఇక మిగిలింది 18 సీట్లు, 18 సెగ్మెంట్లకు సంబంధించి ఈరోజు సాయంత్రం అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ 18 సీట్లు కూడా ఒక సీట్లో రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ పైన కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బరిలో దిగాలని ఏసీసీ ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి దీనికి ఓకే చెప్పినట్టుగా సమాచారం. నిన్న కామారెడ్డికి సంబంధించిన ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి గాంధీభవన్లో భేటీ అయ్యారు. తను కామారెడ్డికి వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. కొడంగల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేయబోతున్నారు. కామారెడ్డి నుంచి బరిలో దిగాలనుకున్న షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్లో పోటీ చేయబోతున్నారు. ఇక మిగతాకు సంబంధించి చూస్తే మనకు నారాయణఖేడు, అలాగే పటాన్ చెరువు, సూర్యాపేట, తుంగతుర్తి నాలుగు స్థానాల్లో కూడా పోటాపోటీగా అభ్యర్థులు అయితే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. మీకు సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, అలాగే పటేల్ రమేష్, తుంగతుర్తిలో అద్దంకి తయాకరు, అలాగే ప్రీతం, అటు నారాయణఖేడ్కి సంబంధించి చూస్తే సంజీవ్ రెడ్డి, సురేష్ షెట్కారు, ఇటుకు సంబంధించి పటాన్ చెరువు చూస్తే కొత్తగా జరిగిన నీలమ్మధు, అలాగే కాట శ్రీనివాస్ గౌడ్, ఇలా ఇద్దరిద్దరు నేటు బలమైన నేతలు కూడా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపికలో ఒక ఛాలెంజ్గా మిగిలింది. అయితే మిగతా నేతలని టికెట్ రాని మిగతా నేతల్ని నాలుగు కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి ఏ విధంగా సైతే కుదురుస్తారు, పార్టీని వీడకుండా ఎట్లా చూస్తారనేది ఒక టాస్క్గా ఉండొచ్చు. జానారెడ్డి నాటి నేతలు మాట్లాడితే వర్కౌట్ అవుతుందా లేదా, లేకుంటే ఏసీసీ నేతలతో మాట్లాడించాల, దానిపైన ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం అయితే ఇక అభ్యర్థుల జాబితా తుది జాబితా రాబోతూ ఉంది. తర్వాత రేపటి నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిఎల్పీ అలాగే పిసిసి సిద్ధమవుతున్నారు. సుడిగాలి పర్యటన చేయాలి. రోజుకు 2 నుంచి 3 నియోజకవర్గాల్లో ప్రచారం ఉండే విధంగా టీ కాంగ్రెస్ అయితే ఊహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ఈ నెల 7 లేదా 8 కేసీ వేణుగోపాల్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయనతో మొత్తం ప్లానింగ్ అంతా కూడా డిస్కస్ చేసి రాహుల్ ప్రియాంక షెడ్యూల్కి సంబంధించి కూడా ఈ నెక్స్ట్కు సంబంధించి 17 తర్వాత ఏ విధంగా ఉండాలి దానిపైన కసరత్తు చేయబోతా ఉన్నారు. దీంతోపాటు ఈ నెల 9 మైనారిటీ గర్జనను టీ కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతోంది. మైనారిటీ డిక్లరేషన్ కూడా ప్రకటించబోతోంది. దానికి సల్మాన్ కుర్షిత్ లాంటి ఏఐసీసీ నేతలు కూడా రాబోతా ఉన్నారు.